వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో విదేశాల్లో ఉండే ఒక డైరీ గురించి మనం తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న డైరీ ఫారాలకు విదేశాల్లో ఉన్న డైరీ ఫారాలకు చాలా వ్యత్యాసాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న డైరీ ఫారాలు కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడతాయి. విశాలమైన పచ్చిక బయళ్ళు పశువుల మేపు కోసం ఉంటాయి. డైరీ ఫారాల్లో పశువుల పోషణ నుండి పశుగ్రాసాల సాగు అయితేనే పాల ప్రాసెసింగ్ అయితే మార్కెటింగ్ మొత్తం నెట్వర్క్ అంతా ఉంటుంది. పశువుల షెడ్లు మిల్కింగ్ పార్లర్లకు సెపరేట్గా భారీ నిర్మాణాలు ఉంటాయి. అంతర్గతంగా మంచి మంచి రహదారులు ఉంటాయి. విదేశాల్లోని డైరీలో పశువుల సంఖ్య విషయానికి వస్తే వేలల్లో ఉంటుంది. ఉండి పాల దిగుబడి ఎక్కువగా ఉండే పశువులే ఉంటాయి. లూజ్ హౌజింగ్ సిస్టంలో ఈ పశువులన్నింటినీ పెంచుతారు. నాసి రకం పశువులు అంటూ డైరీ ఫామ్లో ఉండవు. పశు వైద్యం, పశువుల క్రాసింగ్ కొరకు ప్రత్యేక వసతులు డైరీ ఫామ్లో ఏర్పాటు చేస్తారు. విదేశాల్లోని డైరీ ఫారాల వాళ్ళు దూడల పెంపకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. దూడల్ని తల్లి దగ్గర నుంచి చిన్న వయసులోనే వేరు చేస్తారు. వాటికి ప్రతిరోజు మిల్క్ రిప్లేసర్ అందించడం వల్ల అవి తొందరగా యుక్త వయసుకు వచ్చి పొరలే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దూడకు సెపరేట్గా గదులు ఏర్పాటు చేసి ఈ కాఫ్ రిప్లేసర్ అందించడం చేస్తుంటారు. ఇక పశుగ్రాసాల విషయానికి వస్తే పశుగ్రాసాలని కొన్ని వందల ఎకరాల్లో సాగు చేస్తారు. అదేవిధంగా పశుగ్రాసాల సాగుకు పెద్ద పెద్ద స్ప్రింక్లర్స్ను వాడతారు. పశుగ్రాసాలు కోయడానికి, వాటి చాఫింగ్ చేయడానికి హార్వెస్టర్ కమ్ చాఫ్ కట్టర్ను వాడతారు. వీటిని వాడడం వల్ల వంద ఎకరాల విస్తీర్ణంలోని పశుగ్రాసం సులభంగా కోయడం సాధ్యమవుతుంది. చాప్ కట్టర్తో వెంటనే ముక్కలు చేయడం కూడా సాధ్యమవుతుంది. దాన్ని వెంటనే సైలేజ్గా కూడా రూపొందించుకునే ప్రయత్నానికి సులభంగా ఉంటుంది. సైలేజ్ కూడా పెద్ద ఎత్తులో తయారు చేసుకొని పశువులకు వాడుతుంటారు. ఎండుగడ్డిని బేళ్ల రూపంలో నిల్వ చేసుకొని వాడడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ పనులన్నీ పెద్ద పెద్ద యంత్రాలు మాత్రమే చేస్తాయి. విదేశాల్లోని డైరీల్లో చాలా వరకు లేబర్ను తక్కువగా వినియోగిస్తుంటారు. ఎక్కువగా యాంత్రీకరణల మొగ్గు చూపుతుంటారు. పశుగ్రాసాల సాగుకు, రవాణాకు, పశుగ్రాసాలని కోయడానికి, అదేవిధంగా పశువుల శాలల శుభ్రతకు, పాలు బతకడానికి, పాలను రవాణా చేయడానికి ఎన్నో యంత్రాలను వాడుతుంటారు. ఇక పాలు బతికే విషయానికి వస్తే పాలు బతికేందుకు ఆటోమేటిక్ మిల్కింగ్ మిషన్లను వాడుతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ పశువుల పాలను పితకడం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే పితికిన పాలను వెంటనే బల్క్ కూలర్లోకి పంపిస్తారు. బల్క్ కూలర్లోకి పంపించడం వల్ల పాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి, నాణ్యతగా ఉంటాయి, ఎటువంటి బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా ఉంటుంది. ఆ తర్వాత పాలను ప్యాశ్చరైజేషన్ చేయడం, ప్యాకింగ్ చేయడం, అదేవిధంగా అందరికీ సరఫరా చేయడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతూనే ఉంటుంది. ఇది విదేశాల్లో ఒక డైరీ ఫామ్ గురించి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుతం ఉన్న డైరీలు కూడా వీటిలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతాయని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.